తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే ఒలమనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యువనేత లోకేష్ గారిని నానా దుర్భాషలాడుతూ అసత్యాలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో 2 సార్లు ఎమ్మెల్యే 1 సారి ఎంపీగా పోటీ చేసి లబ్ధి పొంది స్వార్థ రాజకీయాల కోసం, వ్యాపారాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన ఇరికి పంద ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీని వీడానని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ అన్ని జిల్లాల సబ్ జైళ్లలో దాదాపు 90% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమ కేసుల్లో ఇరికించబడి సబ్ జైళ్లలో ఉన్నారు. సోషల్ మీడియాలో 2,000,000 లక్షల మంది పసుపు సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూ అమ్మనాబూతులు దిట్టించుకొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు అనేక మంది పసుపు సైనికుల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తన స్వార్థం కోసం పార్టీలు మారే నాయకుల్ని అంగీకరించే ప్రసక్తే లేదు. మీ స్వార్థం కోసం పార్టీలు మారుతూ కార్యకర్తల పేర్లు, త్యాగాలతో కూడిన పోరాటాలు చేస్తున్నటువంటి కార్యకర్తల పేర్లు మాత్రం చెప్పొద్దని కూడా ఈ సందర్భంగా వంశీ లాంటి నేతలకి నేను హితవు పలుకుతాను. నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ వర్ధంతికి జయంతికి తెలియని నాయకుడు, ఈయన భవిష్యత్తులో నాయకుడు కాలేడని చెప్పేసి మాట్లాడతాను. ఎస్, మా నాయకుడికి వర్ధంతికి జయంతికి మధ్య తేడా తెలియదని అనుకుందాం, కానీ నీతికి అవినీతికి మధ్య తేడా తెలుసు. కార్యకర్తల్ని కాపాడుకోవడం, పార్టీ కోసం కష్టపడడం, రాష్ట్రం కోసం నిజాయితీగా నిబద్ధతగా పనిచేయడం తెలుసు. మీలాగా జైలుకి బయలుకి మధ్య ఊగిసలాడే నాయకుడు మాదిరి తెలియకపోయి ఉండొచ్చు. మా లోకేష్ బాబు మాట్లాడడంలో తప్పు మాట్లాడి ఉండొచ్చు, కానీ మీరెక్కడికి వెళ్తా ఉన్నారు? నిరక్షరాస్యతకి, నిరాశ్యతకి తేడా తెలియని నాయకుడి దగ్గరికి వెళ్తా ఉన్నారు. భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళు యుద్ధం, స్వతంత్రం కోసం యుద్ధం చేస్తా అంటే అల్లూరి సీతారామరాజు ప్రాణత్యాగం చేశాడని చెప్పేసి స్వతంత్ర సమరయోధుల్ని కూడా మేనం చేసేటువంటి నాయకుడి దగ్గరికి మీరు వెళ్తా ఉన్నారు. మీరు వెళ్తే వెళ్ళండి. భవిష్యత్తు ఇచ్చిన పార్టీని, కన్నతల్లి లాంటి పార్టీ మీద, నాయకుడి మీద అభండాలు వేయడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా వంశీ గారిని ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఆయన ఎవరో ఒక ఆయన కృష్ణా జిల్లాలో మంత్రి అర్ధరాత్రి శ్మశానంలో చేతబడి చేసేవాళ్ళ మాదిరి మెల్లో రుద్రాక్షలు పిచ్చిగడ్డ వేసుకొని బస్టాండ్ దగ్గర చిన్నపిల్లల్ని తస్కరించేవాడి మాదిరి ఉంటాడు మంత్రి. ఆయన పేరు కోడలు నాని. చిటికేస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టోర్ రూమ్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. చిటికేస్తే పార్టీలు మూసివేయడానికి, అవినీతి కేసుల నుంచి బయటపడడానికి పెట్టిన పార్టీ గాను తెలుగుదేశం పార్టీ. అక్రమ ఆస్తుల్ని, అక్రమ సంపాదనని దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం పెట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేదవాడి కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం, తెలుగు ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం, కార్మికులు, కర్షకులు, రైతులు, అన్ని వర్గాల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరుంటున్నటువంటి పార్టీ మాదిరి అవినీతి పార్టీ కాదు. అవినీతి కేసుల నుంచి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని లేదా సిబిఐ లాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకుల్ని లేదా తాటాకు చప్పుల్ని, ఉడత ఊపుల్ని చంద్రబాబు నాయుడు గారి గడ్డం నెరవకముందు ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినారు చంద్రబాబు నాయుడు గారు. మీరేదో చితికేస్తే తెలుగుదేశం పార్టీ స్టోర్ రూమ్ లేకు వస్తుందేమో, మీరు చితికేస్తే మా పార్టీకి, పార్టీ ఆఫీసుకున్న ఇటుకు కూడా కదలదు, కానీ సిబిఐ విజిలేస్తే మీరు ఎక్కడ ఉంటారో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీ మీద కన్నెళ్ళు చేస్తే మీ పార్టీ ఎక్కడ ఉంటుందో గుర్తెరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు చెంచల్ కూడా పార్టీ. మీరామా మా పార్టీ గురించి మాట్లాడేది? 40 సంవత్సరాలు అత్యధికంగా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిబద్ధత నిజాయితీతో 40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
ఈ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ఏ నాయకుడి కొడుకుల మీద లేనటువంటి అవినీతి కేసులు మీ ముఖ్యమంత్రి మీద ఎందుకున్నాయి? మీరా మా నాయకుడి గురించి విమర్శించేది? మాట్లాడితే తాగొచ్చిన మాదిరి వాడేమ్మ మొగుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మీ జన్మరహస్యం మీద మీకేమన్నా అనుమానం ఉందా? వాడేమ్మ మొగుడు అని మాట్లాడుతూ మంత్రి మాట్లాడే భాష అది? ప్రభుత్వం నిర్ణయాల్ని ఎవడమ్మ మొగుడిని అడిగి నిర్ణయం తీసుకున్నారు మేమెందుకు పాటించాలని ప్రజలు ప్రశ్నిస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? ఎంతో హుందాగా ఉండాల్సినటువంటి మంత్రి ఈ విధంగా నీచమైన భాషని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ నుంచి వంశీ లాంటి నాయకులు ఎంతమంది పోయినా తెలుగుదేశం పార్టీ ఇటుక కూడా కదలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో మంది సీనియర్ నాయకులు ఆలోచనలు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి యువతరం కలిగినటువంటి త్యాగాలతో కూడిన పోరాటాలు చేసేటువంటి యువ సైనికులు పసుపు సైనికులు లక్షలాది మంది ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని హేళనగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదవులు ఇవ్వచ్చు లేదా ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చేమో, కానీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకొని ఆత్మగౌరవాన్ని కించపరుచుకొని ఒకరి పంచన చేరాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు వంశీ గారు ఉన్నారు. ఇంకొక మాట మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడిశారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వేరు కాదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయితే ఫ్లెక్సీలు కట్టే వాళ్ళ నుంచి సినిమాలు చూసేంత వరకు సినిమాను సక్సెస్ చేసేంత బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు చూస్తా ఉన్నారు. మీ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయ ఎదుగుదల కోసమో లేదా ఆర్థిక ఎదుగుదల కోసమో వ్యాపారాల కోసమో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదు. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత. మీలాంటి వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా మా యువనేత నారా లోకేష్ బాబు గారు. మీరు చూస్తున్నటువంటి నాయకుడి మాదిరి అవినీతి కేసులు లేవు లోకేష్ బాబు మీద. సిబిఐ కోర్టుకు వారానికి ఒకసారి తిరగడం లేదు లోకేష్ బాబు. వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు కూడా ఒక చిన్న అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు. మంత్రిగా ఈరోజు మీరు అవార్డు తీసుకుంటా ఉన్నారు, ఆ అవార్డులన్నీ నారా లోకేష్ బాబు గారి కష్టం మీద వచ్చినాయి. ఎవరి కష్టం మీద వచ్చినాయి? మీరు అవార్డులు తీసుకుంటా ఉన్నారు పంచాయతీరాజు కానీ ఐటీ కానీ, ఇవన్నీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వ లక్షణాలకి నిదర్శనం కాదా? పార్టీని మారితే మారండి కానీ ఇటువంటి నీచానికి భవిష్యత్ ఇచ్చినటువంటి పార్టీని నాయకుడిని హేళన చేస్తూ అవమానపరుస్తూ అన్నం తినేవాడు ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతాడని చెప్పేసి వంశీ గారు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఏం తింటాడని చెప్పేసి నేను ప్రశ్నించాలి మిమ్మల్ని. మాట్లాడే ముందు విజ్ఞత ఉండాలి. మిమ్మల్ని చేర్చుకోబోయే నాయకుడు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు ఆ పార్టీలో చేరి కష్టపడి పనిచేసుకోండి, కానీ భవిష్యత్ ఇచ్చిన నాయకుడిని పార్టీని హేళన చేయడం మంచి పద్ధతి కాదు. గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారు, అనేక విషయాల మీద మాట్లాడారు, ఈరోజు క్షమాపణ చెప్తా ఉన్నారు. మీలాంటి ద్వంద్వ నీతి కలిగినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు పోయినంత మాత్రాన మీలాంటి నాయకులు పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు. ఎంతో మంది లక్షలాది మంది యువతీ యువకులు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎజెండా నచ్చో అధినాయకుడు చంద్రబాబు నాయుడు నచ్చో సిద్ధాంతాలు నచ్చో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ఆ పార్టీకి త్యాగాలతో కూడిన పోరాటాలతో పనిచేయడానికి యువత సిద్ధంగా ఉంది. లక్షలాది మంది పసుపు సైనికులు ఈరోజు పోరాటాలు చేస్తా ఉన్నారు. నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా వంశీ గారు కానీ కోడలు నాని గారు కానీ మీ భాష వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.